నల్గొండ జిల్లా అంటే కోమటిరెడ్డి బ్రదర్సే అన్నట్టుగా ఉంటుంది. పర్టికులర్గా నల్గొండ పేరు రాగానే మీ ఇద్దరు అన్నదమ్ములు పేర్లే వస్తాయి. ఒక్కొక్కళ్ళు కనీసం 4 నియోజకవర్గాలను ప్రభావితం చేస్తారన్న ప్రచారం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ. అలాంటి వ్యక్తి, అంతటి బలమైన కుటుంబం, అంతటి రాజకీయ కుటుంబం మునుగోడు ఉప ఎన్నికల్లో సొంత సిట్టింగ్ స్థానం నుంచి ఎందుకు ఓడిపోవటం కారణం అనుకుంటున్నారు? సిట్టింగ్ స్థానం ఓడిపోయిందని ఎవరు చెప్పిండ్రు? కేసీఆర్ చెప్పమని చెప్పండి. ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గెలిచిందా, బీజేపీ పార్టీ గెలిచిందా? అప్పుడు ఆ రోజు ఉప ఎన్నికల్లో కేసీఆర్ గెలిచిందా? గుండె మీద చేసుకొని కేసీఆర్ చెప్పమని చెప్పండి. టీఆర్ఎస్ వాళ్ళని చెప్పమని చెప్పండి. జగదీశ్వర్ రెడ్డిని చెప్పమండి. నైతిక విజయం మాదే, నైతిక విజయం నాదే. కమ్యూనిస్టుల కాలు పట్టుకొని 100 మంది ఎమ్మెల్యేలను పెట్టి 1000 కోట్లు ఖర్చు పెడితే అధికార యంత్రాంగం దుర్వినియోగం చేసి దుర్మార్గంగా గెలిచి 10,000 తోటి గెలిచింది తప్పితే నైతికంగా మేమే గెలిచినాం, మునుగోడు ప్రజలే గెలిచిండ్రు, ప్రజాస్వామ్యం గెలిచింది ఇక్కడ. అండ్ బేసిక్గా మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా పార్టీలతో సంబంధం లేకుండా కోమటిరెడ్డి ఫ్యామిలీ అంటేనే ఓట్లు వేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా పార్టీని చూసి కంటే కూడా మిమ్మల్ని చూసి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు మీ పక్కన ఉన్న వాళ్ళంతా. అలాంటి సొంత ఓట్లు మీకు ఎక్కువగా ఉంటాయి, మీ కుటుంబానికి, మీకు కానీ మీ అన్నయ్య గారికి కానీ. అలాంటి మీరు బీఆర్ఎస్ మీద ఓడిపోవటాన్ని ఎట్లా చూస్తారు? నేను అదే సరే, నైతికంగా మీరే గెలిచారు అనుకుంటున్నారు. బీజేపీ పార్టీకి 12,000, 87,000 నాకు ఉప ఎన్నికల్లో వచ్చినాయి. మరి ఆ 75,000 ఎవరి? అందులో కూడా ఒకటి ఉంది దీంట్లో, నా గొప్ప నా గొప్పతనంతో పాటు నా మంచి పేరుతో పాటు. నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా అని చెప్పేసి, నా ఆశయం కోసం, లక్ష్యం కోసం పార్టీ మారినా అని చెప్పేసి ఆనాడు బీజేపీలోకి పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శించలేదు, ఈనాడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు బీజేపీని విమర్శించలేదు. బీజేపీ పార్టీ నన్ను తీసుకున్న తర్వాత అమిత్ షా గారు దగ్గర నుంచి మొదలు పెడితే రాష్ట్ర నాయకత్వం కానీ ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ వ్యాప్తంగా వచ్చి నా గెలుపు కోసం కృషి చేసిన మాట వాస్తవం. ఆ 87,000 ఓట్లు వచ్చిన దాంట్లో నాకు మంచి పేరు ఉన్నది, బీజేపీ పార్టీ సొంత ఓట్లు ఉన్నాయి, వాళ్ళ కష్టార్జితం కూడా కొద్దిగా ఉన్నది కాబట్టి అందరం కష్టపడ్డం కాబట్టి 87,000 వచ్చినాయి. అధికార దుర్వినియోగం చేయకపోతే, కమ్యూనిస్టుల పొత్తు లేకపోతే మేము గెలిచేవాళ్ళం. అందులో అందరిది కష్టం ఉంది దాంట్లో. రాజగోపాల్ రెడ్డి ఒక్క రాజగోపాల్ రెడ్డికి, కోమటిరెడ్డి బ్రదర్స్కి బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా అప్పుడు వచ్చి నాకు సాయం చేశారు. ఆ తర్వాత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వచ్చింది, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రం అంతా వచ్చింది, బీజేపీ పార్టీ కూడా రాష్ట్ర నాయకులు, కార్యకర్త, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్త కూడా వచ్చిండు. ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే, నా 87,000 కృషిలో అందరి భాగస్వామ్యం ఉంది.